హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్నస్ కిచెన్లో మరొక సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. అదే బెండకాయ ఫ్రై అండి, విత్ పల్లీలు కరివేపాకు. బెండకాయ ఫ్రై విత్ పల్లీలు అండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. హాఫ్ కేజీ బెండకాయ అండి కట్ చేసి పెట్టుకున్నాను. మనం బెండకాయ వేపుకునే ముందే కారం రెడీ చేసి పెట్టుకోవాలండి. ఒక వెల్లుల్లిపాయ, ఒక స్పూన్ జీలకర్ర, మన టేస్ట్కి తగ్గట్టు కారం అండి. నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం తీసుకుంటున్నాను. ఇది మిక్సీ చేసి పెట్టుకోవాలి. నూనె బాగా వేడిగా వద్దండి. ఇప్పుడు మనం బెండకాయలు వేయాలి. చూడండి, మన బెండకాయలు ఇలా వేగాయి. ఈ స్టేజ్లోనే కొంచెం తీసేయాలి, ఎందుకంటే బాగా వేగితే చల్లగైనాక నల్లగా అయిపోతాయి, ముక్కలు గట్టిగా అయిపోదు. సో ఇప్పుడు మనం తీసేయాలి వీటిని. ఇప్పుడు పల్లీలు వేపుకోవాలండి. మన పల్లీలు వేగినాయి, ఇప్పుడు తీసేయాలి. చూడండి, ఎర్రబడ్డాయి, ఎక్కువసేపు ఉంచితే నల్లగా అయిపోతాయి. సో ఇప్పుడు తీసేయాలి. కరివేపాకును ఎక్కువ నేను స్టవ్ బంద్ చేసి వేపుతానండి. ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి, కొంచెమే వేయాలి. అందులో ఆయిల్ వేడయ్యాక మన తాలింపు గింజలు, పసుపు, రెండే పచ్చిమిర్చి అండి, ఎక్కువ వేయద్దు, రెండే పచ్చిమిర్చి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి ఫ్రై చేయాలి. ఉప్పు అనేది ఇప్పుడే వేసుకోవాలండి, మన టేస్ట్కి తగ్గట్టు. మళ్ళీ బెండకాయ వేసినట్టు వేయరాదు, సో దీంతోనట్టుగా వేయాలి. చూడండి, ఇలా వేగినాక ఇప్పుడు మనం వేపి పెట్టుకున్న బెండకాయలు, పల్లీలు ఉన్నాయి కదా, ఇవి కరివేపాకు వేసేయాలి. వేసేసి మొత్తం మిక్స్ చేయాలి. ఒక 2 మినిట్స్ అంతా ఈ ఉప్పు, కారం మసాలా, ఉప్పు, పసుపు అవన్నీ బెండకాయకు పట్టేటట్టు కలపాలి. ఇలా కలుపుకున్నాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి కారం, వెళ్ళిపోయే జీలకర్ర కారం, ఇది మన బెండకాయ ముక్కల మీద వేసేయాలి. ఇప్పుడు మన బెండకాయ ఫ్రై అనేది ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకొని మీరు టేస్ట్ చేసి చూడండి ఎలా వచ్చిందో. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్వప్నాస్ కిచెన్.